కెమెరా లాక్కోపోయారు, అక్కడ మైక్ లాక్కున్నారు. నాకేం చేయాలి అర్థం కావట్లా. హాయ్ అండి అందరికీ, థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో మన చార్మినార్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా. సబ్స్క్రైబర్ ఒక అతను వస్తున్నాడు అనమాట, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ టైం నేను ఒక సబ్స్క్రైబర్ని మన కుటుంబంలో ఒక వ్యక్తిని కలవబోతున్నందుకు. ఒకసారి అతను కలుస్తారు. అతను ఏమన్నాడంటే, యాక్చువల్గా నేను చార్మినార్కి వెళ్తున్నా, సో నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశాడు అతను కలుద్దామని. రెండు రోజుల నుంచి మెసేజ్ చేస్తున్నాడు, నేను కలుద్దామని చెప్పాను. సో ఈ రోజు కలవబోతున్నా, నేను చెప్పా చార్మినార్ దగ్గర కలుద్దామన్నా. అతని దగ్గర ఎక్కడో దగ్గర అంట, సో ఇద్దరం కలిసి చార్మినార్కి వెళ్దాం అన్నాడు. సో బ్రో రా, నేను కలిసి వెళ్దాం అని చెప్పా. అండ్ ఇప్పుడు నేను మన సబ్స్క్రైబర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఒకసారి మన సబ్స్క్రైబర్ రాగానే అతనితో కలిసి చార్మినార్ టూర్ చేద్దాం. హాయ్ గైస్, మన సబ్స్క్రైబర్ అయితే వచ్చేసాడు ఇక్కడికి. హాయ్. హాయ్, పేరేంది బ్రో? అజయ్ బ్రో. అజయ్ కుమార్ నాకు ఇన్స్టాలో రెండు రోజుల నుంచి మెసేజ్ పెడుతున్నాడు, ఇప్పుడు మీ ఇద్దరం కలిసి చార్మినార్కి వెళ్తాం. వచ్చేదారిలో ఈ చాక్లెట్లు చూసాను నేను, ఇవి బాగున్నాయి అన్న. ఎంత ఏందన్న ఇవి, ఎంత కమ్ముతారు? 5 కిలో 90. ఇదిగోండి మనం వెయిట్ చేస్తూ ఇంతసేపు కష్టపడి వచ్చిన చార్మినార్. ఎంతో కష్టపడి 7 కిలోమీటర్ గంటలో కంప్లీట్ చేసుకుని వచ్చాము. ఈ హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా అంటే 10 రూపాయలు వస్తూ 200 అంట. ఇదిగో మన అన్నయ్య మోసపోయాడు, మన సబ్స్క్రైబరు. ఈ సెల్ఫీ స్టిక్ కొన్నాడు, నేను కొనొద్దని చెప్పా, అయినా కొన్నాడు. 100 రూపీస్ తీసుకున్నారు. వచ్చినందుకు కానీ ఏదో ఒకటి కొత్తగా కొందామని చెప్పి కొన్నా అంతే. చార్మినార్ చూపిస్తా, సూపర్గా ఉంది భయ్యా. నేను లైఫ్లో ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చా అండ్ ఇక్కడ చార్మినార్. నెక్స్ట్ టైం చార్మినార్లోకి వెళ్తా. అదిగోండి అదిగోండి, అక్కడ మీరు జనం చూస్తున్నారు కదా, ఎంత తీసుకుంటున్నాడో తెలియదు టికెట్ మాత్రం. లోపలికి వెళ్ళి ఒకసారి చార్మినార్ చూసొద్దాం. చూడండి బయటనుంచి చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నా, చాలా సూపర్గా ఉన్నది. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఒక్కసారి వెళ్దాం. ఈ చార్మినార్ ఉంది కదా, దీని ఎదురుగా నేను ఉన్నాను. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ చార్మినారు ఈ దగ్గరున్న గుడి భాగ్యలక్ష్మి దేవాలయం అనుకారు చార్మినార్. ఈ రెండు పక్క పక్కన ఎందుకంటే ఇక్కడ గుళ్ళు అడిగితే చెప్పేది ఏంటంటే, చార్మినార్ అనేది గుడి కాదు, అదొక ఆర్కిటెక్చర్. దీన్ని కట్టింది ఎందుకంటే పాతకాలంలో ఇక్కడ ప్లేగు వ్యాధి వచ్చిందంట. సో ఆ ప్లేగ్ వ్యాధి ఎలుగులలో వచ్చిందంట. సో ఆ ఎలుగిన తరం కొడతాకి ఈ చార్మినార్ కట్టారంట. ఈ చార్మినార్ మనం చూస్తే పిల్లి షేప్లో ఉండిద్ది అంటున్నారు, బట్ నాకైతే ఎక్కడ పిల్లి షేప్లో కనపడలా. నీకేమైనా కనపడుతుందా? వ్యూ చార్మినార్ది సూపర్గా ఉంది కదా, అలాంటి ఉంది. లోపలికి వెళ్తుండే చార్మినార్, ఇది లోపల భాగం. అదిగోండి లోపల జనం కనపడుతున్నారా. ఈ వీడియో చాలా సీక్రెట్గా రికార్డ్ చేస్తున్నా. కెమెరా లాక్కోపోయారు, అక్కడ మైక్ లాక్కున్నారు. ఐ డోంట్ నో, ఒకసారి చూస్తే ఫోన్ పగలు కొడతారు. పైకి అంత సెల్ఫీస్ వరకు నాకు పర్మిషన్ ఇచ్చారు. గైస్ మైక్ అయితే లాక్కున్నారు, పైకి వచ్చా. ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తానో లేదో తెలీదు. యూట్యూబర్ అనగానే ఫస్ట్ లోపల రానిలేదు, ఆ మైక్ లాక్కున్నారు నాది. ఫోన్ కూడా లాక్కోబోయారు, లేదు ఫోటోల వరకు తీసుకుంటా అని చెప్పి ఫోన్ అయితే పట్టుకొచ్చాను. ఇది పైనుంచి టాప్ వ్యూ, పక్కనే మక్క మంచిది ఉందన్న. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళొస్తాను, ఒకసారి లోపల వ్యూ చూసొద్దాం, బాగుంటుంది అంటున్నారు. అక్కడ కూడా వెళ్ళేసి వీడియో రికార్డ్ చేసుకుని వద్దాం. అన్న ఏందన్నా ఇవి? ఇదిగోండి ఈ చెట్లు మనం తీసుకుని నీళ్ళల్లో పెట్టామంటే ఇలా గ్రీన్గా అవుతాయంట. ఏం చెట్లు అన్నా ఇవి? ఏమన్నా ఐడియా ఉందా వీటి పేరు, నేమ్? సంజీవని. సంజీవని. ఇదిగోండి ఇలా ఉన్నాయి, సూపర్గా ఉన్నది కదా చూడటానికి. Change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. చార్మినార్ నుంచి బయటకు వచ్చినామంటే మక్కా మసీద్కి వెళ్దాం అనుకున్నాం. అదిగోండి చార్మినార్ అక్కడ నుంచి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చూడండి. ఇప్పుడు లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి వీళ్ళ ఆచారం చూడండి, టెంపుల్లోకి వెళ్తాకి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కుని ఆ లోపలికి వెళ్తున్నారు. వీళ్ళ ఆచారం చాలా బాగుంది కదా. ఇక్కడ ఒక మెరాకిల్ జరిగిందన్న. ఏంటంటే నేను దాంట్లో కడుక్కుందాం అనుకున్నా, నాతో పాటు మన సబ్స్క్రైబర్ వచ్చారు కదా, వద్దులేరండి ఎందుకు వాళ్ళందరూ అట్లని కడుగుతున్నారు అన్నారు. సో నేను బ్యాక్ తిరిగి వెళ్ళిపోదాం అనుకునే లోపు ఈలోపు అక్కడ ఉన్న బబ్బులుగా ఒకరు అంటుకున్నా కాలికి. సో నేను కడుక్కోవాల్సి వచ్చింది. నేను ఏమనుకున్నానంటే అలా నన్ను అలా కడుక్కోవాలని చెప్పి అలా చేసాడేమో అనుకున్నాను. నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను అక్కడికి వెళ్ళి మొత్తం కడుక్కున్నాను. ఇప్పుడు మేము ఉన్నది చార్మినార్ పక్కన ఉన్నది. ఈ లోపల అందరూ కొంతమంది కూర్చుంటున్నారు,
మంచి జరిగింది అంట. సో నేను వచ్చి కూర్చున్నాను. ఇది మక్కా మసీద్ ఇన్నర్ వ్యూ. ఇక్కడ అందరు నమాజ్లు అయ్యి చేసుకుంటున్నారు. భయ్యా సగంలోనే వదిలి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళాలి. ఈ విషయం నేను ముందులో చెప్పవచ్చు, కానీ చివరిదాకా ఆగాను. ఎందుకంటే మన ట్రూ సబ్స్క్రైబర్స్, ట్రూ ఫాలోవర్స్ నన్ను ఎవరైతే ప్రేమగా ఇష్టపడి మొత్తం వీడియో చూస్తున్నారో వాళ్ళ వరకే నాకు ఈ డెసిషన్ తీసుకుంటే చాలు. ఈ డెసిషన్ చాలా ఇంపార్టెంట్ డెసిషన్. నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. చెప్పా కదా నేను ఆల్రెడీ ఇక్కడ ఆడిషన్స్ కానీ మూవీ ఆడిషన్స్, సీరియల్ ఛాన్సెస్ అని తిరుగుతున్నా కదా. ఒక అంకుల్ నాకు హెల్ప్ చేస్తారని చెప్పా కదా మొన్న రీసెంట్గా. సో ఆయన పొద్దున్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి కెమెరా డిపార్ట్మెంట్లో ఖాళీలోనే కెమెరా అసిస్టెంట్గా తీసుకుంటారంట, వెళ్తావా అన్నాడు. నాక కెమెరా వెళ్ళటం ఇష్టం లేదు కెమెరా అసిస్టెంట్గా, నేను వచ్చింది ఎందుకు యాక్టర్ అవుదామని. కానీ ఆయన ఏమంటాడు, వెళ్ళేసి నన్ను దాంట్లో జాయిన్ అవ్వమంటున్నాడు కెమెరా అసిస్టెంట్గా. దీని ఇంకోటి ఏంటంటే ఆయన ఫ్యూచర్ ఉంటుంది, దీంట్లో ఫ్యూచర్ ఉంటుంది, కెమెరా తీసుకున్నామంటే ఇక్కడ కాకపోతే బయటికి వెళ్ళి షాప్ అన్న పెట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. నేను చెప్పా ఇలా కాదనుకు, నాకు నేను ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను, మీరు కెమెరా అంటున్నారు ఏంటి అని వెళ్ళాలన్నాడు. 5:30 అనుకుంటా, మార్నింగ్ 5:30 నైట్ ఏమో 8 అవుతుంది అన్నాడు. నాకైతే ఇష్టం లేదని చెప్పేశాను. ఒకవేళ నేను ఆమె తప్పు చేశానా ఒకసారి మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు నాకు మీ ఆన్సర్ ఇంపార్టెంట్, మీకోసం అసలు మిమ్మల్ని అడుగుదాం అనుకున్న విషయం. పొద్దున్న నుంచి వీడియో ఈరోజు చార్మినార్ టూర్ వేసుకున్నా, సో ఈ డిస్కషన్ వల్ల అయిపోయింది. శారదా స్టూడియోస్లో నా కెమెరా అసిస్టెంట్ ఇప్పిస్తా అన్నాడు, కానీ నాకైతే అది ఎందుకో నచ్చలేదు. మీరు నేను ఏమనుకున్నా అది రైటా రాంగ్ అనేది కొంచెం కింద కామెంట్లో చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఇంత లవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి వీడియో చెప్తున్నాడు అని అనుకో, ఒకటి ఇంత లవ్ అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నాకు యూట్యూబ్లోనే కాకుండా యూట్యూబ్ బయట కూడా సహాయం చేస్తున్నారు చాలామంది. థ్యాంక్స్ అండి. అండ్ వేరే వేరే దేశాల నుంచి కూడా హెల్ప్ చేస్తున్నారు, థ్యాంక్స్ అండి. అండ్ లవ్ యూ ఆల్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.